చంద్రబాబు అరెస్ట్ తర్వాత 48 రోజులుగా కుటుంబం తలో దిక్కులో ఉండిపోయిందని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మనవడు దేవాంశు చంద్రబాబు అరెస్ట్పై ఏమంటున్నాడని నన్నపనేని రాజకుమారి అడిగిన ప్రశ్నకు భువనేశ్వరి ఆవేదనతో జవాబు ఇచ్చారు. చంద్రబాబు జైల్లో ఉన్నారనే విషయం దైవాంశుకు తెలియదన్నారు. దేవాంశ్ తన తాతయ్య కోసం అడిగితే పని మీద విదేశాలకు వెళ్ళాలని చెప్పామన్నారు. చిన్న పిల్లలకు ఇలాంటి విషయాలు తెలియకపోవడమే మంచిదంటూ ఆవేదనతో బదులిచ్చారామే. దేవాంశ్ అడగలేదమ్మా తాత ఎక్కడని. ఆయన అడిగారండి, మేము వేరే ఇతర దేశాలకు వెళ్ళామని చెప్పాం. మేము ఎట్లా చెప్తాం, ఇక్కడ జరిగింది వాడు చాలా చిన్న వయసు వాడికి, అయన్నీ వాడికి చెప్పదలుచుకోలేదు మేము. దేవాంశ్